నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు వరకు వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవటం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నటువంటి దాంట్లో విజయం సాధించగలుగుతారు సహోదర వర్గం వల్ల మేలు జరుగుతుంది రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి నయవంచకుల సలహాలను పక్కన పెడతారు ఎవరు శలి సారథ్యం చేస్తున్నారో ఎవరు మన మంచి కోరేవాళ్ళో ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు అందువల్ల చాలా లాభం మీకు కలుగుతుంది ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు పిల్లల విద్యా విషయమే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు డబ్బుల్ని ఖర్చు పెడతారు కొంతమందికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలేనని చెప్పని నిరూపితమవుతుంది ముఖ్యమైనటువంటి సభలు సమావేశాలకు ఆహ్వానాలు అందడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది బహిరంగ సభలో చక్కగా ప్రసంగిస్తారు కొన్ని అవార్డులు వస్తాయి దొంగ స్వామీజీల మోసగారి మాటలు విని నష్టపోయేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ముఖ్యమైన విషయాలు రహస్యంగా ఉంచడం వల్ల ఎంతగానో లాభపడతారు మీరు ఊహించినటువంటి మంచి అవకాశం వస్తుంది నూతన బాధ్యతల్ని సంతోషంగా స్వీకరిస్తారు బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది విదేశ ఉద్యోగ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి కార్యాలయంలో ఉద్యోగుల తగాదాలు బంధువులతో విభేదాలు పతాక స్థాయికి చేరుతాయి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉంటారు ప్రేక్షక పాత్ర వహిస్తారు టీవీ సినీ రంగంలోని వారికి కళాకారులకు సాంకేతికపరమైనటువంటి సిబ్బందికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు దురభ్యాసాలకు విందులు వినోదాలకు దూరంగా ఉంటారు అయినా కొన్ని సందర్భాల్లో విందులు వినోదాల్లో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సంగీత సాహిత్య లలిత కళల పట్ల ఆసక్తి కనబరుస్తారు సంతాన అభివృద్ధి వల్ల సమాజంలో వారు సాధించిన విజయాల పట్ల మీ పరమతి గౌరవం పెరుగుతుంది సంతానంలో ఒకరికి సంగీతం నేర్పించాలనే ఆలోచన కలుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగమే లభిస్తుంది మొత్తం మీద స్థిరపడలేము అని చెప్పిన భయపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవితంలో స్థిరపడతారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఏళ్ళ సరికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశివారు ఏమైనా నడుస్తుంది కాబట్టి మరింత మంచి ఫలితాలు సాధించడానికి అఘోర పాస్పదం చేయడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన